ప్రేమిన వాళ్ళరా, ఈరోజు చాలా మంది భూమి మీద చనిపోయారు, వెళ్ళిపోయారు, వదిలిపోయారు లోకాన్ని. తమ వారిని, తన వారిని, వారి తనువును కూడా విడిచిపెట్టిపోయారు. మనం ఏదైనా పొందుకున్నప్పుడు కలిగే ఆనందం పోగొట్టుకున్నప్పుడు ఉండదండి, ఎందుకంటే బాధ. వస్తువు విషయంలోనే చాలా బాధపడిపోయే మనుషులు, మనిషి మనసుకు దగ్గరైపోతే, మనిషి మనసుతో పెనవేసుకున్న సంబంధాన్ని గనక విడిపోతే చాలా బాధపడతారు. ముఖ్యంగా మామగారు చనిపోయిన తర్వాత, దేవినమ్మ గారు చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారండి తాత. ఆ రోజు చూశాను, ఎందుకంటే ఆ పార్థివ దేహం పైన అక్కడి చూపుగా చూస్తూ ఒక చక్కని తీవ్రమైన ఉద్వేగంతో ఒక ముద్దు పెట్టాడంటే, అలాగే చాలా మంది మనం చూస్తుంటాం పిల్లలు కూడా అలాగే ఆ ఉద్వేగంతో పడి ఏడవడం, ముద్దు పెట్టడం చూస్తుంటే ఇక లేరు అనే వాస్తవం దిగమింకోలేక కన్నీరు మున్నీరైపోతూ హృదయం అవిశేలగా రోధిస్తూ బాధపడుతుంటారు చాలా. ఇక ఆ సమయంలో మన బాధని వర్ణించడం అనేది మన ధరం కాదండి. ఇలాంటి బాధ దేవుని నమ్మిన వారికి ఉంటుంది, నమ్మలేని వారికి కూడా ఉంటుందండి. ఈ భూమి మీద మానవ పుట్టుక జరిగినప్పటి నుంచి మొదలుకొని చనిపోయిన తర్వాత ప్రతి మనిషి కూడా ఇలాగే బాధపడి ఉంటాడేమో, అందుకనే వారి బాధల్లో కొంత ఉపశమనం కోసం ఏం చేశారంటే, చనిపోయిన మన వారు ఎక్కడో ఒక చోట ఉంటారని కొన్ని రకాల భావాలు అనేవి బయలుదేరాయి. ఆ భావాలే వివిధ మతాల్లో మనం చూస్తుంటామండి. ఈరోజు రోమన్లు కనుక మనం పరిశీలించేస్తే, రోమన్లు చనిపోతే మనం బ్రతుకులేదని పూడ్చిపెట్టేస్తారు. పరిశీలన కనుక మనం చూస్తే, పరిశీలన మతంలో కనుక మనం చూస్తుండే, చచ్చిపోయిన తర్వాత బతుకుతారని ఒక చిన్న ఆశ ఉందండి వాళ్ళకి. అదేవిధంగా ఐగుప్తులు కనుక మనం చూస్తే, ఇప్పుడేం చూసాం కదా పిరమిడ్స్ గురించి, వారు కూడా మరణించిన తర్వాత వారు బ్రతుకుంటుందని ఆశ చాలా మందికి ఉంది. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, తమ వారిని విడిచిపెట్టే సమయంలో కలిగే ఉద్వేగాన్ని నియంత్రించుకోవడం కోసం మరల ఎక్కడో ఒక దగ్గర ఉంటారు అనే భావన. ఇంకొందరైతే ఏమనుకున్నారంటే, చనిపోయిన తర్వాత శరీరం క్షయమైపోద్ది గ్రీకులండి, ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని పరిపాలించిన గ్రీసులు అయితే వాళ్ళ అభిప్రాయం ప్రకారమే శరీరం క్షయమైపోయినా ఆత్మ ఎక్కడో ఒక చోట ఉంటుంది అంటారు వాళ్ళు. వాళ్ళ అభిప్రాయాలనే క్రొత్త నిబంధనల్లో మరి క్రైస్తవులైన వారు చాలా మంది వణికి పుచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇకపోతే మరి బైబిల్లో కూడా చాలా మంది పాత నిబంధనలు ఉన్న భక్తులు కనుక చూస్తే మరణించిన వారి గురించినంత అవగాహన అయితే వారికి ఉంటుందండి. సో బాగా ఆలోచిస్తే యోబు గ్రంథం ఉంటది, మరణించిన తర్వాత మనుషులు కదలలేక లేవలేక ఇందురని ఉంటది యోబు గ్రంథంలో. ఇంకా అంతకు మించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానియేలు గ్రంథం దగ్గరకు వస్తే నీతిమంతులు అనీతిమంతులు లేస్తారని ఉంది, తర్వాత ఇంకేం లేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వీటి ఆలోచనలన్నింటిని కూడా పటాపంచులు చేస్తూ ఒక స్పష్టమైన సమాచారాన్ని నిద్రిస్తున్న వారి గురించి, మరణించిన వారి గురించి, వారి కుటుంబానికి ఇవ్వాలని ఆలోచన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు చాలా చక్కని విషయాల్ని పొందుపరిచాడండి. బైబుల్ సామాన్యమైనది కదండి, మనిషి మనసును తేలికపరిచేది, మనిషి మనసును రంజింపజేసేది, మనిషి మనసును మరి ఉజ్జీవింపజేసేది, మనిషిని ఒక మహాశక్తిమంతుడిగా మార్చేది మన చేత ఉన్న బైబిల్. నిజంగా ఈ బైబిల్లో నుండి కొన్ని సంగతులు మనల్ని ఎంతగా ఓదార్స్తాయంటే, తల్లిదండ్రులు కూడా ఓదార్చు, మన ఆత్మీయులు కూడా మనం ఓదార్చు, అంత ఉన్నతంగా బైబిల్ భావాలు మనల్ని ఓదారిస్తాయి. మరణించిన వారి గురించి సాధారణంగా మనుషులు ఏమనుకుంటారండి, ఏమనుకుంటారు చూడండి, మనుషులందరిదీ నటనేనండి, నేను అంటాను నటనే. మనకు నచ్చలేనుడు కూడా ఏం చేస్తా తెలుసని చచ్చిపోయిన తర్వాత ఏమంటాడు, ఎంత గొప్ప మంచి నాయకుడు అంటండి. ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, వచ్చి బా ఎంత మంచి నాయకుడు అన్నారు లేదా, ఒకటిదే ఎంత త్వరగా చచ్చిపోతే బాగుండదు అనుకుంటాం. నాయకులే కావచ్చు, సామాన్యులే కావచ్చు, చచ్చిపోయిన తర్వాత వచ్చే డైలాగులు వేరు, కానీ బయట ఉన్న డైలాగులు వేరు. బాగా ఆలోచిస్తే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను అంటేనండి, మనిషిని ఓదార్చడం మనిషి వల్ల కాదండి, మన వాళ్ళు కోల్పోయిన తర్వాత బైబిల్ కరెక్ట్. మనుషులు మరణించినప్పుడు రకరకాల మాటలు మాట్లాడతారు, కానీ ఈ మాటలు పట్టుకుంటే మనకేమాత్రం కూడా ధైర్యం, మనకేమాత్రం బ్రతుకు మీద భరోసా అయితే ఉండదు. కనుక మనకి ఏ మాటలు కావాలి,
ఆప్తులు కోల్పోయినప్పుడు, మన మన గుండె బరువెక్కిపోయినప్పుడు, మన మనస్సు హృదయ విచారకరం అయిపోయినప్పుడు, మన మనసు అండి బాధతో నిండిపోయినప్పుడు దేవుని మాటలు మనం ఉదహరిస్తాయి. అలాంటి మాట ఒకటి మీకు చూపిస్తాను చూడండి. అసలు మనం ఎలా ఉండాలంటే, రూత గ్రంథం నుంచి 2:20 మాట ఉందండి. నయోమి చెబుతుంది, బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు అని రాయబడుతుంది. ఎవరి కోసం? బోయాజు కోసం. బ్రతికిన వారికి అయితే మేలు ఎవరైనా చేస్తారు, అఫ్ కోర్స్. చచ్చిన వారు కూడా మేలు చేయగలరా? ఇదే మాట నేను బైబుల్లో 2-3 రకాలు ఉన్నాయి కదా, అందరూ చెక్ చేస్తే దేవుడికి అప్లై చేశారు ఈ మాటని. ఎవరికి అప్లై చేస్తారంటే, యెహోవా బ్రతికిన వారికి చచ్చిన వారికి మేలు చేస్తాడని. నా దగ్గర ఉందండి కాస్త ఓల్డ్ వెర్షన్. ఈ ఓల్డ్ వెర్షన్ లోని ఈ ఎవరి గురించి రాయబడిన మాట ఇది చూడండి. అక్కడ రాయబడిన మాట, బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయట మానని ఇతడు. అంటే ఎవరి కోసం? బోయోజ్ కోసం. బ్రతికున్న వారికి మేలు ఎప్పుడైనా చేసి, చచ్చిపోయిన వారికి మేలు ఎలా చేస్తారు? ఈరోజు కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయినా మరి దేవినమ్మ గారి కుటుంబానికి మేలు ఎలా చేస్తారు? ఆమెకి ఎలా మేలు చేస్తారు ఆలోచించాలి. నిజంగా ఆమె వెళ్ళిపోయిన కుటుంబానికి ఆదరించడం ద్వారా, ఓదార్చడం ద్వారా వారి కొంత మేలు చేయొచ్చు. కానీ నిజానికి పరిపూర్ణంగా మేలు చేసింది ఎవరికైనా ఆలోచిస్తే దేవుడే చేయగలరండి, మనుషులు చేయగలరు. చచ్చిన వారికి మేలు చేయడం మనిషి వలన అవుతుందా? ఇజ్ ఇట్ ట్రూ? అది సాధ్యమవుతుందా? చనిపోయిన ఒక ఆత్మకి ఏం చేస్తుంది, సాటిస్ఫై అవుద్ది లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. ఏ కార్యక్రమం ఉండిపోయారండి? ఆత్మకు శాంతి చేకూర్చే పనుల్లోనే బిజీ అయిపోయింది ప్రపంచం. ప్రపంచం అందులో బిజీ అయిపోయిందండి. పలానా వారి పేరిట పెద్ద కర్మ చిన్న కర్మ చేస్తే సాటిస్ఫై అయిపోద్దని ఆత్మ. కొడుకు చేత తలకరువు పుట్టిస్తే సాటిస్ఫై అయిపోద్దండి ఆత్మ. వాళ్ళకి నరకం నుంచి తప్పించి ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారు అనుకుంటారండి. చచ్చిన వాడికి ఏ మనిషి కూడా మేలు చెయ్యలేడు. ఒకవేళ చేయి తెలుసుకుంటే, ఆత్మీయంగా చచ్చిపోయినాడు కానీ శరీరాన్ని ఆత్మ వదిలేసిన వాడికైతే చేయలేదు. మీకు అర్థమవుతుందా? సో కనుక చచ్చిన వారికైనా బ్రతికిన వారికైనా మేలు చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల. అంటే వదిలి వెళ్ళిపోయిన దేవుని అమ్మగారి ఆత్మకైనా, ఉంటున్న వారి కుటుంబ సభ్యుల ఆత్మకైనా, భూమి మీద నిలిచిన మనుషుల ఆత్మలకైనా ఎవరు మేలు చేయగలరు? దేవుడు. దేవుడు మాత్రమే మేలు చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు. బాగా ఆలోచించండి. రాజశేఖర్ చచ్చిపోయిన తర్వాత అండి జగన్ గారు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? చాలా సంవత్సరాలు చేశారు. ఓదార్చడమే చేశారు. పాపం వాళ్ళు ఎంతమంది ఓదార్చబడ్డారో తెలియదు. కానీ ఈ బైబిల్లో మాటల ద్వారా మాత్రం ఈ కుటుంబం, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఏమవుతారండి? డెఫినెట్లీగా ఓదార్చబడతారు. నిజండి, బైబిల్ చదువుతుంటే వండర్ఫుల్ అండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఓదార్చబడతారో మాట చూడాలా? చూపిద్దాం. దశలను రాసిన మొదటి పత్రిక 4:13 చదవండి తల్లి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటూ అక్కడ ఆగండి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటే ఏమన్నాడండి? మీరు దుఃఖపడకుండా నిమిత్తము. అంటే పూర్వకాలం మొదలుకొని మానవ ప్రపంచానికి చనిపోయిన తర్వాత ఏమైపోతున్న ఆందోళనలు, ఆతృతలు, బాధల్లో ఉన్న మానవ ప్రపంచం, అలాగే క్రైస్తవులు కూడా అలా ఉన్నప్పుడు, మొదటి శతాబ్ద క్రైస్తవులు కూడా ఉన్నప్పుడు అదే దుఃఖంతో ఉన్నప్పుడు అంటున్నారు, మీరు ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము. అంటే దుఃఖం అనేది ప్రతి మనిషికి వస్తుందండి. మీరు దుఃఖపడకుండా నిమిత్తం, ఇగో నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ఆదరించే మాటలు చెప్తుంటో ఆఖరిలో మాట చెప్పాడు చూడండి. ఆఖరి వచనం ఇదే, ఆఖరి వచనం 18 కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కడినొక్కడు ఆదరించుకోనండి. క్రైస్తవులందరినీ ఆదరించడానికి పౌలు గారు చెప్పిన థీమ్ అండి. ఏం జరుగుతుంది ఈలోక? ఏం జరుగుతుంది అసలు? ఆయన ఎలా ఆదరిస్తాడో తెలుసండి. దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు, దేవుడు మనల్ని ఎలాగ చేస్తాడు. అసలు చచ్చిపోయిన వారి గురించి మీరు ఎందుకు వర్రీ అవుతున్నారు? ఎందుకంటే బ్రతికిన వారికైనా చచ్చిన వారికైనా మేలు చేయగలవాడు ఎవరు? దేవుడు. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? అలాంటి దేవుడు మృతులను సజీవులను చేయు దేవుడు నువ్వు నమ్ముతున్నావు. నీ విశ్వాసము మరి గాలికి వాటం లాంటిది కాదు. నీ విశ్వాసం మనుష జ్ఞానం ఆధారం చేసుకున్నది అయితే నువ్వు దుఃఖపడతావు. నా వాళ్ళు ఏమైపోయారని అడ్రస్ తెలియక, వాళ్ళ గురించి సమాచారం తెలియక, ఇక్కడ నుంచి విదేశాలకు పనులకు వెళ్తారండి. పనులకు వెళ్ళిన వ్యక్తి అతని క్షేమ సమాచారం మనకు తెలిసింది అనుకోండి, మీరు ఎలా ఉంటారు? ధైర్యం ఉంటారు లేదా? లేకపోతే ఆందోళన ఏమైపోయాడు నా కొడుకు.
చాలా మంది పాపం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తాను కదండి, వాళ్ళ ఆచూకు కూడా తీర్చలేదండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కంగారు అయిపోతున్నారండి. ఎక్కువ ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు, గుంటూరు కృష్ణా ప్రాంతం వాళ్ళు ఎట్ సైడ్ వెళ్తుంటారండి. ఈ శ్రీకాకుళం వాళ్ళు కూడా చాలా పాపం, ఇన్ని కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతుంది తెలుసండి. వాళ్ళ ఆచూకు తెలియట్లే. మనకి మరణించిన వారి గురించి ఆచూకు తెలుసలేదా? పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుసండి. చాలా గ్రంథాల్లో ఏముందంటే మరణించిన తర్వాత చాలా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఆటంకాలు దాటుకుని వెళ్ళారు. అవేం లేదు. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది చాలా స్పష్టమైన సూటిగా చెప్తున్నది, మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటున్నాడండి. మీరు ఆదరణ కలిగించే మాటలు చెప్పాడు పౌలు గారు. ఏంటి ఆదరణ కలిగించే మాట? అదొకటి చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 31 నుంచి మనం చదువుకుందాం. అక్కడ కూడా ఒకరు చనిపోయారండి, లాజరు గారు చనిపోయారు. లాజరు గారు చనిపోయిన తర్వాత లాజరు గారికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి, మార్త మరియులు. అంటే ఎవరైనా ఆప్తులు కోల్పోయిన తర్వాత, ఎవరైనా మన వారిని మనం కోల్పోయిన తర్వాత ఎంత బాధ ఉంటుందండి. మా ఇంట్లో కూడా అదే బాధ, ఆ వీధిలో కూడా, ఆ గ్రామంలో కూడా అదే బాధ, ఆ ఊరంతా కూడా వెలిపిస్తుంది. చూడండి అక్కడ రాయబడిన మాట, గనుక ఇంట్లో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు ఆమెను ఓదార్చడానికి వచ్చారు. చచ్చిపోయిన తర్వాత అందరు ఏం చేస్తారండి? ఓదార్చడానికి వస్తారు. నాకు తెలియక ఒక విషయం అడుగుతానండి, చనిపోయిన తర్వాత మనుషులు ఓదార్చడానికి వచ్చిన మనుషులు, చచ్చిపోయి మరణించిన తర్వాత మనుషులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ కుటుంబానికి మరలా ఓదార్చడం, ఇక వీళ్ళు జనాలు ఓదారిస్తారు. ఎలా? ఇలా భోజనాలు పెట్టి. ఏ భోజనాలు పెట్టండి? పెద్ద కర్మ, చిన్న కర్మ. ముందేమో వాళ్ళు వీళ్ళు ఓదారుస్తారు, తర్వాత వీళ్ళు రివర్స్ ఓదారుస్తారు. నేను అంటాను ఈ టైంలో కూడా మనం ఎవరు ఓదార్చాలి? వీళ్ళే ఓదార్చాలి. అంతే కదా. ఇదేంటో మరి మాకు కొన్ని ఆచారాలు చూస్తుంటే గొప్ప చిరాకు ఏతుంటదండి. ఎందుకు పెట్టారు అసలు తలా తెక్కలేనివి? అంతేనా? ఇప్పుడు బాధలు ఉన్నాడు, ఇక అప్పు చేసి పెట్టాలండి, గరికిని పెట్టాలని ఎంత అవుతుంది? హాస్పిటల్ పాపం ఎవరు బాగోపోతే తిప్పినప్పుడు కొన్ని కొన్ని 1,000,000 అయిపోతాయి. ఇదొకటి మళ్ళీ ఎడిషనల్ ఖర్చు అవసరం అండి. ఇవన్నీ అప్పుడు ఓదార్చడానికి వస్తారు, ఆ తర్వాత కనిపించరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వీళ్ళు ఓదార్చినప్పుడు వస్తారు. మనం ఓదార్చినప్పుడు ఎప్పుడండి? ఇది చూడండి ఎంత దారుణం. ఆవిడ ఏమో ఓదార్చడానికి వచ్చారంటే యూదులు. మన జగన్ గారు కూడా అలాగే ఓదార్చడానికి వెళ్ళారండి. తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన చూసి చాలా మంది చచ్చిపోయిన చెప్పి ఆయన ఓదార్పు చాలా సంవత్సరాలు జరిగింది అని వేరే విషయం. ఇక్కడ ఈవిడ ఓదార్చడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏసు వచ్చిన సంగతి విని చెప్పారు. అప్పుడు చూడండి ఆయన ఏం జరిగింది అక్కడ. ఆమె సమాధి యొద్ ఏడ్చుటకు అక్కడ వెలుచున్నది అనుకుని ఆమె వెంట వెళ్ళి అంతటా మరియు యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదం పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీళ్ళ నా సహోదరుడు చావకుండా. మరియా గారు యేసు ప్రభువారు విన్నా వచ్చారని సంగతి విని ఆయన తిరిగి వెళ్ళి, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావడు, నా సహోదరుడు చావడు ప్రభువా అంటుంది. ఎవరు అంటే మరియ గారు. చదవండి. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుచు యేసు చూచి కలవరపడి ఆత్మ ముడుచు అతను ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాడు ఆ బాధ చూసి. కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించినో చూడని చెప్పుకుని వారిలో కొందరు గుడ్డివాని కన్నులు తెరిచిన తెరిచిన వాడైన ఈయనని. కొందరికి యేసు మీద ఎంత గొప్ప నమ్మకం కలిగిందంటే, యేసుక్రీస్తు వారి మీద ఎంత గొప్ప నమ్మకం కుదిరిందంటే, గుడ్డివాడు కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చీడా చేస్తాడు. ఆ నమ్మకం ప్రస్తుతానికి ఎవరో లోపించింది? ఈ సోదరి మండలిలో లోపించిందండి. అప్పుడేమంటున్నారు చూడండి, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చిన, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టిన, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుడైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైన దగ్గరికి ఎప్పటికీ వాసన కొట్టనని ఆయనతో చెప్పను. ప్రభు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, తీస్తే వాసన వచ్చేది అంటుంది. ఎవరితో? యేసు ప్రభువా. యేసు యూదుల్లోగా వాదార్చడానికి వచ్చాడా? రాలేదు. చనిపోయిన తర్వాత ఎలాంటి శత్రువు నేను మనుషులు ఏం చేస్తుంటే ఓదారుస్తారు ఇక్కడికి వచ్చి, అబ్బో అతను ఇదండి అది అంటాడు. దిగిపోయిన తర్వాత మరొక మాట అంటాడు, అది ఒరిజినల్ మాట. ఇక్కడ ఉన్న మాటలండి పెదేల మీద ఉన్న మాటలు. అంతేనా? చనిపోయినప్పుడు శత్రు కూడా మంచివాడు నీ చాలా గొప్ప అంటాడు. బయటకు వెళ్ళిన బాబు పీడ వరగడైపోయింది అనుకుంటాం కదా, అది జనాలని. యేసు అలాంటి కపట ఓదార్పు చేయడానికి రాలేదు. యేసు అసలు ఓదార్చడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఆయన? సమాధి మీద ముందుండిన రాయి తీసేయమన్నాడు. వచ్చి వాళ్ళతో మాట్లాడలేదు,
మార్తామరియలతో నీకు ఏం కాదమ్మా, నీ తమ్ముడు పర్లేదు మంచి ప్లేస్కి వెళ్ళిపోయినా అని అన్నాడా? అలాంటి మాట అనలేదు. అందరూ చచ్చిపోతాం కదా, మనం కూడా చచ్చిపోతాం అన్నారా? ఇదే సమయం గౌతమ బుద్ధుడికి వచ్చిందండి. గౌతమ బుద్ధుడి దగ్గర ఒక తల్లి వచ్చింది. వచ్చి, బాబు నా కొడుకు చచ్చిపోయాడు, నన్ను వాడిని బ్రతికించు అంటే, అప్పుడు బుద్ధుడు మాట అన్నాడు. గౌతమ బుద్ధుడు ఏమన్నా తెలుసా, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంటి అయితే చావు లేదో ఆ ఇంట్లో నుంచి కొంచెం నూనె బుడుగు తెమ్మంటాడు. ఆమె అన్నిళ్ళు తిరుగుతుంది. ఏ ఇంటి దగ్గర కూడా చావులే నీళ్ళు ఉంటదా? ఏమండి, ఆ తిరిగి 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 వచ్చి, లేదు ప్రభు, ప్రతి ఇంట్లో కూడా ఉందంటే మరణం అనివార్యం కాబట్టి దుఃఖించుకోమంటాడు. అలాంటి ఓదార్పు చేయడం కూడా వచ్చాడు. రాలేదు ఎవరు యేసు ప్రభువారు. ఆయన ఏం చేశాడు, నేరుగా సమాధి ముందున ఉండిన రాయి తీసేయమన్నాడు. లాగరా బయటికి రా అన్నాడండి. అంతే, ప్రేతశీలం కదండి, వస్త్రాలు చూడబడిన వాడే బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అతను రుమాలు తీసి పోనీయుడు అన్నాడు. అంతే అంటే మీకు ఏంటి అర్థమవుతుంది, యేసు గనుక ఉంటే శవం కూడా బ్రతుకుతుంది, ఆత్మ బ్రతుకుతుంది. చనిపోయారని బాధపడుతున్న ప్రతి కుటుంబానికి కూడా ఈ మాటలు చాలా అవసరం అండి. ఎందుకంటే చనిపోతే ఏమైపోతారని దుఃఖపడుతుంది కొన్ని వేల సంవత్సరాలుగా మానవ ప్రపంచం. రకరకాల ఊహాగానాలు, రకరకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చేసాయి. కానీ యేసు ఏమంటాడండి, నేనుంటే, ఎందుకంటే ఆయనే పునరుద్ధానమును ఆయనే జీవమునై, ఆయన ఉంటే మరణం ఆయన ముందర పనిచేయదు. మరణం ఒక కట్లు తెంచి లేపుతాడు. అసలు నిత్య జీవం అంటే తెలుసా, చీకిపోయిన క్షయమైపోయిన శరీరాన్ని ఆత్మ రెండింటిని కూడా తిరిగి రప్పించి దాన్ని నూతన పచ్చి నేను బ్రతికించేలా చేయడం, పునరుద్ధానం చేయడం, పునరుజ్జీవింపజేయడమే పునరుద్ధానం, నిత్య జీవం అంటాం. అది చేయగలడు యేసు. నేనే నిత్య జీవం అన్నాడండి ఆయన. యేసు ఉంటే ఆ కుటుంబానికి ఆదరణ ఇది. ఎందుకంటే ఆయనతో ఉన్నవారు అందరూ వస్తారా రాదా, ఆయన కోసం బ్రతికిన వస్తారా? అదే దేశంలో పుత్రులు చెప్పాడండి. చదవండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతాం. మొదటి దేశంలో పుత్రిక 4:14 వచ్చి ముగించేద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదండి. అంటే ఆయన చెప్పాలనేది చాలా ఇష్టం, మీరు బాధపడకండి అంటూ యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఏళ్ళ, మనము నమ్మిన ఏళ్ళ మనము అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. లాజరు దగ్గరికి వెళ్ళండి యేసు. ఈరోజు నీ దగ్గరికి యేసు రాడు, నువ్వే యేసుతో వస్తా, యేసునందు నిద్రిస్తే అంతేనా? అంటే ఇప్పుడు దీవునామ్మ గారు ఎలా వస్తారు, మామగారు ఎలా వస్తారండి? ఈ దగ్గరికి యేసు ప్రభు లాజరు దగ్గరికి వెళ్ళడానికి ఎలా అవసరం లే, ఆయన రావడంతోనే ఇక్కడ సమాధి తెలియచిపోద్ది. సమాధులు నేనే శరీరం చిత్తనైపోయిన శరీరం అంటే అణు అణువుగా చీలిపోయిన శరీరం అంటే ఏంటి, మళ్ళీ కలిసిపోయి ఆ ఏసుకల్ గ్రంథంలో చెప్పిన సన్నివేశం ఉంటుంది చూడండి, ఎముకలు ఒకదానికి ఒకటి అతుక్కొని ఆ ఎముకల మీద నరముల మీద అండి, మరి మాంసం మీద చర్మం అవన్నీ వచ్చేసిన తర్వాత దాని మీద వస్త్రాలు ఎగలగెత్తు లేచిపోద్దో. అలా యేసు ప్రభు వచ్చినప్పుడు లేచిపోద్ది సార్. ఇక వచ్చిన ఆయనతో కూడా అంటే అడ్రస్ ఉందా లేదా, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తాడో చెప్పాడు బైబుల్లో. పాత నిబంధనలు నేను స్పష్టత, కొత్త నిబంధనలు ఇచ్చాడు. ఆ స్పష్టత ఎంతవరకు ఉందంటే, నీ వాళ్ళు నన్ను నమ్మిన వారు విశ్రాంతిలో ఉంటారు, పరదేశం ఉంటారు, వారు నాతో కూడా వస్తారు యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నిద్రించిన వారి గురించి ఓదార్చిన అవసరం మనకి. ధైర్యం తీసుకున్న ఈ మాటలతో ఒకనొకటి ఏం చేయాలండి, ధైర్యపరుచుకుంటాం. అందుకని బైబుల్ చనిపోయిన వారి గురించి ఎక్కువగా వెలిపించదు అంటే, చనిపోవడానికి సిద్ధం ఉన్న వారి గురించే వెలిపించమంట. ఎందుకంటే కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చింది. సో కనుక నాకు తెలిసి మరి మీరు కూడా అలాగే యేసు నాతో ఉన్నాడని మీరు అనుకుంటే, లాజరును లేపిన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తుని మృతులను లేపిన తండ్రి అని దేవుడిని నీతో ఉంటే నీవు మరణించినా తిరిగి లేస్తావు, సురక్షితమైన స్థానంలో ఉంటావు, యేసుతో పాటు వస్తావు, మనం వారందరినీ కూడా చూస్తాం. థ్యాంక్ యూ అండి.